విటమిన్ సి ఉండే ఆహారం అంటే పులుపు ఉండే పదార్థాలు మనం ఎక్కువగా వాడితే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అట్లాగే విటమిన్ ఇ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అట్లాగే మనకి బజార్లో కూడా విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా దొరుకుతుంటాయి మెడికల్ స్టోర్స్లో వాటిని మనం ఈ శానిటైజర్లో కనుక కలుపుకొని మన చేతులకు పూచుకున్నా సరే మనకి ఈ విటమిన్ ఇ అనేది సమృద్ధిగా దొరుకుతుంది అలాగే 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి కోడిగుడ్లు అట్లాగే శనగ మరియు బఠానీ కూరలు ఎక్కువగా ఈ ప్రోటీన్తో ఉండి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి అలాంటి కూరలు కూడా మనం తయారు చేసుకొని తింటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు గోరువెచ్చటి నీటిని తాగటం గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి మనం పుక్కిలిస్తూ శుభ్రం చేసుకున్నా సరే ఈ కరోనా వైరస్ సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు అట్లాగే మనం పండ్లు ఎక్కువగా తీసుకునేటప్పుడు ఈ నిమ్మకాయలు ఎక్కువగా వాడకం జరగాలి షర్బత్ లాంటి పానీయాలు మనం తీసుకోవచ్చు నిమ్మరసం కూడా కూరలు ఎక్కువగా పిండుకొని వాటిని కూడా చేయొచ్చు అట్లాగే నిమ్మకాయ పచ్చళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే వాటిని కూడా మనం వాడి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు వెల్లుల్లి కూడా మనకి కూరల్లో ఎక్కువగా వాడుకోవటం అట్లాగే ఇప్పుడు మనకి మామిడి పండ్లు కూడా దొరుకుతున్నాయి అట్లాగే పైనాపిల్ ఉంది ఆరెంజ్ ఉంది ద్రాక్ష ఉంది వీటన్నిటిని జ్యూసుల్లాగా చేసుకొని తాగొచ్చు లేదంటే ముక్కలుగా అయినా కోసుకొని అయినా సరే మనం వీటిని తీసుకోవచ్చు అన్నమాట అట్లాగే మనకి తాలింపు గింజల్లో వాడే మనకి ఈ పోపు వస్తువులు ఏదైతే ఉన్నాయో దాల్చిన చెక్క అల్లం సొంటి పసుపు అట్లాగే మిరియాలు వీటిని కూడా ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు అన్నమాట డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల కూడా మనం ఈ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు అంటే పిస్తా బాదం అట్లాగే డ్రై ఫ్రూట్స్ మనం ఏదైనా ఖర్జూరం లాంటివి కానివ్వండి వాటన్నిటిని కూడా మనం తీసుకొని మనం వ్యాధి నిరోధక శక్తిని అట్లాగే మన ఇమ్యూన్ సిస్టాన్ని కూడా బాగా పెంచుకోవచ్చు ఈ వీడియోని గ్రామాలకు సైతం చేరేలా షేర్ చేయండి వారి జీవితాలను కాపాడండి తేజు ఫిలిప్స్